అందరికీ నమస్కారం. సంక్రాంతి నోము. నోము అంటేనే నోచుకొని ముట్ట చెప్పేది. కొంతమంది పొరపాటుగా నోముకుంటారు కానీ అట్టే పెట్టుకుంటారు. అది ముట్ట చెప్పాలి. మీరు 13 కనుక వస్తువులు నోముకొని ఉంటే 13 ఇచ్చేయక్కర్లేదు. 1 మీకు ఉంచుకోండి, 2 మీకు ఉంచుకోండి, 3 మీకు ఉంచుకోండి. కానీ మిగతా ఒక 9 అయినా సరే ఇస్తేనే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. చాలామంది ఇది తప్పుగా అనుకుంటారు. అయ్యో, మన ఇంట్లో టిఫిన్ ప్లేట్లు ఖరాబ్ అయిపోయాయి, కొత్త టిఫిన్ ప్లేట్లు కొన్నాం, సంక్రాంతి కొనుక్కుందాం, ఎలాగో నోముకుంటానుగా, అవి మనం ఉంచుకుందాం అనే ఒక చిన్న ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్పాను. అది తెలియక చేస్తుండొచ్చు. సో ఒక గమనించుకోండి, ఇది ఒకటి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, సంక్రాంతికి అన్ని 13 రకాలే ఉండవు. కొన్ని 5 రకాలు ఇచ్చేయి ఉంటాయి, కొన్ని 2 ఉండొచ్చు. ఎక్కువగా 13 రకాలు ఉంటాయి. కొన్ని కొన్ని నోమును బట్టి, ఆ నోము ఆ ఐటమ్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి కూడా ఉంటాయన్నమాట. కానీ డెఫినెట్గా స్టాండర్డ్గా ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క ఆడపిల్ల, అంటే ఈ నోము పట్టుకున్న వాళ్ళు నోచుకునేది ఏంటి అంటే గురుగుల నోము అంటారు. గురుగుల నోము అంటే అది యాక్చువల్గా అయితే ఒరిజినల్గా మట్టితో చేసినవి అనమాట. మట్టితో చేసిన చిన్ని చిన్ని గురుగులు, దానికి మట్టితో చేసిన మూత కూడా ఉండాలి. కానీ ఇప్పుడు సిటీస్లో ఉంటారు, లేకపోతే వేరే కంట్రీస్లో ఉంటారు, వాళ్ళకి అవైలబిలిటీ ఉండకపోవచ్చు. అప్పుడు వెండితో చేసినవి కూడా వాడుకోవచ్చు. వెండితో చేసినవి ఉంటాయి అంటే, లేదండి, మన విభవం కొలది, మన శక్తి కొలది, ప్లాస్టిక్తో చేసినా ఓకే. అక్కడ భక్తి ప్రధానం. ఎంత పెట్టావు, ఎంత చేసావు, అయ్యో మట్టి దొరకకపోతే వెండైనా, వెండికి కూడా మనకు లేదు కదా అనేవద్దు. ప్లాస్టిక్ అయినా ఓకే, బట్ మట్టిది అత్యంత శ్రేష్టమైనది. బంగారం కంటే కూడా మట్టే ప్రధానమైనది. ఆ సిల్వర్వి కూడా పెట్టుకొని చేసుకుంటారనమాట, అది కంపల్సరీగా ఉంటుంది. అలానే బియ్యం, నువ్వులు, రేగుపల్లిది ఒకటి ఉంటుంది, పసుపు కుంకుమ తప్పకుండా ఉంటుంది. కొంతమంది పల్లి ఉండాలంటారు, కొంతమంది నువ్వు ఉండాలంటారు, అది కంపల్సరీగా ఉంటుంది. పూలు పండ్లు కూడా నోముకుంటారు. ఇవే చాలా 5-6 రకాలు ఇక్కడే అయిపోయాయి. దీని తర్వాత యాడెడ్గా అండ్ ఇంకొకటి ప్రధానమైనది ఏంటి అంటే, ఒకవేళ సోమవారం వచ్చింది అనుకుందాం, ఈ సంక్రాంతి నువ్వు శివుడికి ఏదైనా, మంగళవారం వచ్చింది హనుమంతుడికి ఏమైనా, బుధవారం వచ్చింది కుమారస్వామి కానీ, అయ్యప్ప స్వామి కానీ, సరస్వతీదేవి కానీ, ఇలా వచ్చిన వారాన్ని బట్టి కూడాను ఒక నోము ఉంటుంది. ఇవన్నీ అయిపోను, అప్పుడు మిగిలినవి ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాకు తెలిసిన కొద్దీ, నాకు వీలైన రీతిలో నేను చేసుకున్న నోములు మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా బోలెడు రకాలు ఉండి ఉండవచ్చు. ఇది ఒక పాయింట్ నేను చెప్పాలనుకుంది. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది అనుకుంటారు, అమ్మో నోముకున్నవి తీసుకుంటే మళ్ళీ మనం నోముకోవాలేమో అనే ఒక ఆదుర్ద, ఒక కంగారు ఉంటుంది. అక్కర్లేదండి, సంక్రాంతి నోములు అనగానే మీరు తీసుకుంటే మీరు మళ్ళీ నోముకోవాలని కాదు. అవి సపరేట్ లిస్ట్ ఉంటాయి, పెంపు నోములు అని ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే వీడియోలో ఏది కూడాను పెంపు నోము కాదు. కానీ ఎప్పుడైనా మీకు ఆ కంగారు ఉంటే తీసుకునే ముందు ఒక మాట అడగచ్చు, ఏమండి మీరు ఇస్తే నేను మళ్ళీ నోముకోవాలా అని. అండ్ ఇచ్చేవాళ్ళు కూడా తప్పకుండా అది చెప్తారు ముందుగానే. ఎవరు కూడా మీకు ఇచ్చేసేసి మీరు నోముకోవాల్సిందని ఎవరు అలా మిమ్మల్ని బుక్ చేయరు. సో పెంపు నోములు అనేవి సపరేట్గా ఉంటాయి. ఈ వీడియోలో నేను చూపించేది ఏది కూడా పెంపు నోము కాదు. మీరు నిస్సందేహంగా, నిస్సంకోచంగా తీసుకోవచ్చు కూడాను. అండ్ దీంట్లో నేను చెప్పబోయే అంశాలలో ఏదైనా తప్పు ఉంటే మాత్రం దయచేసి క్షమించాలి. నాకున్న నాలెడ్జ్ కొద్ది నేను మీకు చెప్తున్నాను. 2021లో నా సంక్రాంతి నోముల వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ధనలక్ష్మి నోము అండి. ధనలక్ష్మి అమ్మవారికి మొత్తం 5 గిన్నెలలో 5 రకాల తామర గింజలు, కాయిన్స్, అది సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, మన రెగ్యులర్ కరెన్సీ కాయిన్స్ అవ్వచ్చు, గవ్వలు, నెక్స్ట్ వచ్చేసి గోమతి చక్రాలు, ఆ గాజులు అన్నీ కూడా 108 పెట్టుకొని నోముకోవాలి. ఇది సంక్రాంతి నోము. ఇదేమీ రిచువల్ కాదు, ఇది ఇష్టానికి అనమాట. నేను మాత్రం బాస్కెట్లో కైట్, కలరు, ముగ్గు, బియ్యం, నువ్వులు, బెల్లం, రేగులు, రేగుపండ్లు, పెసరపప్పు, ఒక ముగ్గు డిజైన్ వేసేది, ఇవన్నీ పెట్టుకొని నోముకున్నాను సంక్రాంతి నోములాగా. ఏదో సింబాలిక్గా గొబ్బెమ్మలు, చెరుకు ముక్కలు, అలా అలా. నెక్స్ట్ పచ్చీసు నోము. ఇది పురాతన కాలంలో ఎంతమందికి తెలుసో లేదో తెలియదు, కానీ నేను మాత్రం చాలా పెద్ద ఫ్యాన్. మా అమ్మతో నేను రెగ్యులర్గా ఆడతాను, ఇదివరకు అమ్మమ్మతో ఆడేది. సో ఇది పచ్చీసు నోము అనమాట. ఏవైనా సరే 13. ఇది ఒకటి బాగుంది, పంచపాండవుల నోము. పంచపాండవులు దీనిలో ఏంటి అంటే, 5 రకాల గిన్నెలు, 5 రకాల డబ్బాలు, 5 రకాల కప్స్, వాట్ ఎవర్ యూ థింక్, 5 రకాల పప్పులు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పుట్నాల పప్పు, ఏదో కొంచెం మీకు ఎంత విభవం కొలది దక్షిణ అనమాట. అన్నదమ్ములకి ఇవ్వాలి ఎవరైనా సరే. ఆ కింద సెల్లలు, మామూలు టవల్స్ కాకుండా వైట్ టవల్స్కి అంచు ఉండాలి, అది పెట్టేసుకొని వాళ్ళకి కప్పి దక్షిణ ఇచ్చి నువ్వు వాళ్ళకి చేసేయాలన్నమాట, అన్నదమ్ములకి ఇచ్చేయచ్చు. ఇదొకటి సింపుల్ నోము, జంతికల నోము. 13 రకాల అప్పడాలు అయితే ట్రై చేశాను, కలర్స్ అన్ని అప్పడాలు, మసాలా అప్పడాలతో సహా. ఇది మా శ్లోకమ్మ ఏదో ట్రై చేసింది అలంకార నోము లాగా. పండ్ల నోము ఎప్పుడు ఉండేదే, బియ్యం, రేగు పళ్ళు, నువ్వులు ఎప్పుడు ఉండేదే,
నువ్వు ముద్దలు అవి ఎప్పుడు ఉండేది. ఏ వారం వస్తే ఆ వారం ఆ దేవుడికి పెట్టుకోవడం అనేది ఒక చిన్న సాంప్రదాయము. ఈసారి గురువారం వచ్చింది కాబట్టి సాయిబాబా 13 చపాతీలు చిన్న చిన్నవి. ఇది రాముడు సీత అచ్చులు, ఇది గురుగులు, ఇది కూడా అంతే ఎవ్రీ ఇయర్ నోముకోవాలి. ఇది వెండివి నైవేద్యం గిన్నెల నోము అనేసి పెట్టుకున్నాను. ఇక నైవేద్యం గిన్నెలు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మిశ్రీ అన్నీ వేశాను. నెక్స్ట్ 13 రకాల ఒత్తుల నోము అనమాట, రకరకాల ఒత్తులు. కొన్నిటికి పేర్లు కూడా నాకు తెలీదు, కొన్ని షాప్లోకి వెళ్ళి పూజా సామాగ్రి షాప్ తీసుకున్నాను. ఇది ఒత్తుల నోము అనమాట. ఇది వచ్చేసి నవదుర్గల నోము. నవదుర్గల నోము వచ్చేసి 9 రకాల ప్లేట్లు నవదుర్గలు అనమాట. సో నవదుర్గ అమ్మవారిని పెట్టుకున్నాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ కూడా, అది కూడా నవదుర్గలు ఉన్నాయి. ఒక దాంట్లో యజ్ఞోపవీతాలు, ఒక దాంట్లో పుస్తకాలు పెన్నులు, రూపాయి కాయిన్స్ అండ్ తులసి దళాలు, గాజులు, నిమ్మకాయలు, పసుపు కుంకుమ, బియ్యం, పండ్లు, పూలు, ఇలా అన్నీ పెట్టుకుని నవదుర్గలు. నెక్స్ట్ వచ్చేసేసి నా ఫేవరెట్, బట్ ఇది మనం కస్టమైజ్ చేయలేము, శ్రీకృష్ణ తులాభారం. సో తెలుసు కదా అందరికీ, కృష్ణుడు ఒకవైపు, తులసిదళం ఒకవైపు, సుభద్రమ్మ వారు మ్యాజిక్ క్రియేట్ చేస్తారు. సో ఇలా తులాభారాలు అనమాట. సో ఇలా ఏదో సెటప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసేసి ఆవు లేగ. సో నా ఆవు లేగలు శనగలు తింటున్నాయి చెట్టు కింద. ఇంకొక వెండి ఆవు లేగ ఉంటే అది కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకొక క్యూట్ సంక్రాంతికి సంబంధించింది ఎడ్ల బండి నోము. సో ఇది ఎడ్ల బండి నోము. అలా ఇది మా నోములు. సో ఇట్లా సాహిత్యం పెడతారనమాట ముగ్గేసి. సో గొబ్బెమ్మలు, పెసరపప్పు, కందిపప్పు మనం ఎలా అయితే అయ్యగార్లకు ఇస్తామో సాహిత్యం అలానే అనమాట. సో ఇది మా నోముల వీడియో. ముంగిట్లో ముత్యాలు, పందిట్లో పగడాలు నోము. ఇల్లు సింబాలిక్గా పెట్టి ముత్యాలు పెట్టాను, పందిరి వేసి మట్టి వేసి అక్కడ పగడాలు పెట్టాను అనమాట ఈ నోముకి. ఇలా నోములే. ఇది మల్లె కొమ్మ, తులసి కొమ్మ. తులసి కొమ్మలో వెండి తులసి కొమ్మ పెట్టాను, మల్లె కొమ్మలో వెండి మలసి కొమ్మ. ఇక్కడ చాటల నోము అనమాట. ప్రతి చాటలో కూడా చీరలు ఉంటాయి. పూల బుట్టల నోము, 13 బుట్టలు, 13 రకాల పూలు. గురుగుల నోము, అష్టాదశ శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు లాగా అనమాట. ఫొటోస్ పెట్టేశాము. లంకె బిందెల నోము. సో జత బిందెల్లో ముత్యం పగడం అలాంటివన్నీ ఉంటాయి దాంట్లో లోపల. పందిట్లో పచ్చిపసుపు, ముంగిట్లో ముద్ద పసుపు. దీనికి కూడా కొలత ఉంటుంది. బృందావనంలో కృష్ణుడు, బృందావనము ప్లస్ కృష్ణుడు లాగా అన్నిట్లలో కృష్ణుడు బొమ్మలు ఉంటాయి. సింహాసనంపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పీట పెట్టేసి అచ్చులు. పండు ముత్తైదు, కన్నె ముత్తైదు. ఒక ముత్తైదుకి, ఒక కన్నెపిల్లకి ఎవరికైనా సరే. తామరదండలు, ఇవి అష్టోత్తరానికి చాలా బాగా పనికొస్తాయి, లక్ష్మీదేవికి అలంకారంగా పనికొస్తాయి. గురుగుల నోము ప్రతి సంవత్సరం చెయ్యాలి, మట్టితో కూడా చేసుకోవచ్చు, ఇవి వెండియే కాకపోయినా కూడా. రోలు రోకలి ఒక సాంప్రదాయం అంతే, ఇది కూడాను రోలు రోకలి కూడాను. ఇది క్షీరసాగర మధురం, 5 చెంబులల్లో 5 రకాలుగా ఉంటుంది అనమాట. ఇది అరంజ్యోతి, పరంజ్యోతి అనేసి బియ్యం పిండి నువ్వులతోటి. ఇది కొంచెం కష్టమైందే. ఇలా నోముకుంటాను మా అమ్మగారి దీంట్లో నోముకోవాలన్నమాట. ఇది 2019, ఇది 2020 నోము. సో ఇవన్నీ నోముకోవాలి. ఎట్లా నువ్వుల ముద్దలు, నిమ్మకాయ, గాజులు ఇలాంటివన్నీ, గచ్చకాయల నోము. ఇది ఒక ఫోటో లాస్ట్ ఇయర్ది, 2019 ఇది. యా 2019 పిక్ ఇది కూడాను. ఇది 2020, చూద్దాం 2021 ఎలా ఉంటుంది. ఇది చాటల నోము. ఇది నోముకుంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు ఉంటుంది అంటారు. 13 చాటలు, దాని మీద పైన మూతలుగా కూడా మళ్ళీ 13 చాటలు. లోపల చీర కానీ, బ్లౌజ్ పీసు, కుడకలు, తమలపాకులు, గౌరమ్మ, నల్లపూసలు, కుంకుమ భరిణ, ఇంకా అవి ఇక మన ఇష్టం. మనకి ఎంత చేతనైతే అంత, ఒక పువ్వు, ఒక పండు ఏదైనా పెట్టచ్చు అనమాట. 13 అక్కడ కార్నర్లో గంధం సానల దిగుడు ఉంది, అది కూడా 13 గంధం తీసేది. పూల బుట్టలను, 13 పూల బుట్టలు, 13 రకాల పూలు అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి పందిట్లో పచ్చిపసుపు, ముంగిట్లో ముద్ద పసుపు. ఆ ముంగిలికి చూసారా ఒక ముకుడులా పెట్టేసి ముద్ద చేశాను పసుపు, కొంచెం తడి చేసేసి. అండ్ పందిట్లో పంది అనే, పందిరి అనేసి సింబాలిక్గా ఏదో పందిరి వేశాను. సో ఇది పందిట్లో పచ్చిపసుపు, ముంగిట్లో ముద్ద పసుపు. ఇది గురుగుల నోము. ప్రతి సంవత్సరం సంక్రాంతి నోము అంటే గురుగులు కంపల్సరీగా ఉంటాయి. ఇది లంకె బిందెల నోము. సో చిన్న చిన్న మన శక్తి కొలది సిల్వర్వే లంకె బిందెలు పెట్టుకున్నాను. ఇది ఎవరికి ఇచ్చేది కాదు, మన ఇంట్లో ఉంచుకునేది. ఇది బయటికి వెళ్ళకూడదు, లక్ష్మీదేవి కాబట్టి మన ఇంట్లోనే ఉండాలి. లోపల మీ ఇష్టం, రత్నం, వజ్రం, బంగారం ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గురుగుల నోము ఒకటి ఉంది, పసుపు కుంకుమ నోము ఉంది, లంకె బిందెల నోము కనబడుతుంది, బృందావనంలో కృష్ణుడు కూడా కనబడుతుంది. పందిట్లో పచ్చిపసుపు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో నేను మట్టితో చేసిన గురుగులు కాకుండా వెండితో చేసింది పెట్టేసుకుంటాను. అది ప్లాస్టిక్ ఉండొచ్చు, గాజు అయి ఉండొచ్చు, ఏదైనా సరే మన శక్తి కొలది ఏదైనా చేసుకోవచ్చు, బట్ అది మస్ట్గా తప్పకుండా నోచుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే బృందావనంలో కృష్ణుడని ఉంది. ఇక్కడ 13 చిన్ని చిన్ని గ్లాసులు, దాని మీద ఒక మూతలాగా ఒక గిన్నె. ఆ గిన్నెలో బాలకృష్ణుడు ఉంటాడు. జూమ్ చేసి చూడండి అంతగా ఉంటే బాలకృష్ణుడు. సో ఆయనకి వెన్నె ఇష్టం కాబట్టి వెన్నె పెట్టాను. ఆ చిన్న చిన్న గ్లాసులలో బియ్యం పోసాము. బృందావనం కాబట్టి నేను తులసి కోట పెట్టాను అక్కడ అంతే. సో బృందావనంలో కృష్ణుడు అనమాట ఇది. ఈ నోము వచ్చేసేసి 13 ఉండాలి మనకు. బృందావనంలో కృష్ణుడు అనమాట. ఇక జూమ్ చేసి ఉంది చూడండి. నేను ఇంట్రడక్షన్లో చెప్పిన విధంగా ఇక్కడ నువ్వు ముద్దల నోము కనబడుతోంది. నెక్స్ట్ బియ్యము రేగుపళ్ళు కూడా కొంచెం కనబడుతుంది కదా, అది కూడా కంపల్సరీ స్టాండర్డ్ ఎవ్రీ ఇయర్ కూడాను. ఇంకొకటి అష్టోత్తరం గాజుల నోము, చిన్న చిన్ని గాజులు. 108 నామాలు చెప్పే లోపల చిన్న చిన్న గాజులతో అమ్మవారికి పూజ చేయొచ్చు. సో అష్టోత్తరం చేసుకోవడానికి కొంతమంది రకరకాలవి వాడతారు. కాయిన్స్ వాడతారు, వెండి పూలు వాడతారు, రియల్ పూలు వాడతారు, అక్షింతలు వాడతారు, పూలు వాడతారు, ఆకులు వాడతారు, ఏదైనా సరే ఇది కూడా ఒకటి అనమాట. అలానే గచ్చకాయల నోము, బియ్యం నూనె, రేగుపళ్ళు ఇక్కడ బాగా క్లియర్గా కనబడుతుంది చూడండి. ఇక్కడ నిమ్మ పసుపు నోముకున్నానండి. 108 నిమ్మకాయలు, 1.5 కేజీ పసుపు అనమాట. యాక్చువల్గా పసుపు మొత్తం కూడా అలా చిన్న చిన్నగా చేయాలి, నిమ్మకాయ సైజులో అన్న టైప్లో. అవి కూడా 108 చేయాలి, కానీ మేము చేయలేదు. కొన్ని చేసాము, చిన్న చిన్న 108 చేసాము, మొత్తం పసుపును చేయలేదు. ఇంకా గచ్చకాయల నోము కూడా నోముకున్నాము ఇక్కడ మేము. ఏదైనా సరే మనం పచ్చిస నోము, గచ్చకాయల నోము, పతంగుల నోము మన ఇష్టం అండి, మనకి ఏదైనా చేసుకోవచ్చు. అప్పుడు ఆ వారం బుధవారం వచ్చినట్టుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో నేనేం చేశానంటే సింహాసనం కూడా వేశాను అనమాట. ఇదేమో తామరదండల నోము, అమ్మవారికి దండగా వేస్తే చాలా మంచిది అనేసి. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ అండి, పండు ముత్తైదు కన్నె ముత్తైదు నోము. ఇదేంటి అంటే పండు ముత్తైదు కన్నె ముత్తైదు నోము అంటే చాలా మంచి నోము అండి. మనకు తెలిసిన పెద్ద ముత్తైదుకి చీర, బ్లౌజ్ పీసు, పక్కనే ఏమంటారు బొట్టు డబ్బా అనే చిన్న ఉండేది కదా, దాంట్లో కాటుక పౌడరు అన్నీ ఉన్నాయి. స్నో అంటారు కదా అలా, ఫెయిర్ అండ్ లవ్లీ అన్నీ ఉన్నాయన్నమాటను. అండ్ ఒక బొట్టు పిల్లల ప్యాకెట్, నల్లపూసలు, గాజులు అన్నీ పెద్ద ముత్తైదుకి. కన్నె ముత్తైదుకి వచ్చేసరికి ఇక చిన్న పాప కదా, ఒక డ్రెస్ ఎన్నంటే అన్నీ, ఫెయిర్ అండ్ లవ్లీ అనుకోవచ్చు, స్టిక్కర్ ప్యాకెట్ అనుకోవచ్చు, వాళ్ళకి నెయిల్ పాలిష్ అన్నీ కన్నె ముత్తైదు ఎవరైనా చిన్న పాపకి ఇవ్వడానికి. ఈ నోములన్నీ కూడా ఇలా కొంగు ఇలా మీద వేసుకొని చక్కగా నోచుకోవాలి. అండ్ సగోత్రికులకు ఇవ్వకూడదు. ఈ సంక్రాంతి నోములు కూడాను ఇవ్వడం వేరే వాళ్ళకి అప్పచెప్పేది ఉంటుంది కదా, అది కూడా అదే సంవత్సరం ఉగాది వచ్చే లోపల ఇవ్వడం జరగాలి. లేదు మన సంబంధీకులు ఎవరో బయట దేశంలో ఉన్నారు, బయట రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు రారు అనుకుంటే అట్లీస్ట్ మన గడప దాటించాలి. అప్పుడు వాళ్ళకి ముట్ట చెప్పడానికి మళ్ళీ మన ఇంట్లో తెచ్చుకోవచ్చు. కానీ తప్పకుండా ఉగాది లోపల మన ఇవ్వాలనుకున్న సంక్రాంతి నోములు గడప అయితే ఖచ్చితంగా దాటాలి. అందరూ నేనేమైనా తప్పు చెప్పుంటే క్షమిస్తారని అనుకుంటూ హ్యాపీ సంక్రాంతి.